కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి, అసలుకి ఈ పేరు పలకాలన్నా కూడా ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. వరద ప్రాంతాలు ఏదో పర్యటనకు వచ్చినట్టు. ఒక్క నిమిషం వినండి, ఒక్క మాట వినొచ్చు కదా. విజయవాడలో నేను ఏదో గోడ కట్టాను, అందువల్లే ఈరోజు విజయవాడ సేఫ్ జోన్ లో ఉంది అని మాట్లాడుతున్నాడు. దాని గురించి చెప్పండి. అదే రిటర్నింగ్ వాళ్ళు అండి, అది కృష్ణ రిటర్నింగ్ వాళ్ళు, ఆయన కట్టాడు అంట మొత్తం కూడా. కాబట్టి విజయవాడలోని కృష్ణలంక కావచ్చు, రాణిపేట కావచ్చు, పలు ప్రాంతాలు అది ఉండడం వల్లే ఈ రోజు విజయవాడ మొత్తం దాదాపుగా సేవ్ అయిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి ముందు చూపున నాయకుడు అంట అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? నీకు ముందు చూపు నిజంగా ఉంది అని నువ్వు అనుకోవటం కాదు, ప్రజలు అనుకున్నట్లయితే నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు లేకుండా చేసేవాళ్ళు? నువ్వు అది ఒక్కటి గమనించు, నువ్వేంటో నీ పాలన ఏంటో అన్నీ తెలుసు కాబట్టి నీకు అసెంబ్లీలో కూర్చునే స్థానం కూడా లేదు అని చెప్పి వాళ్ళైతే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అన్నమాట వాస్తవం. మరి ఎందుకు వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి భజన, వాళ్ళకి భజన ఇప్పుడు వాళ్ళే చేసుకోవాలి కాబట్టి. ఓకే, నిజంగా ఇప్పుడు 28వ తారీఖు 29వ తారీఖు వీళ్ళకి ముందే వాతావరణ రిపోర్ట్ వచ్చిందంట జగన్మోహన్ రెడ్డికి, రోజాకి వరదలు వస్తాయని. మరి 28, 29 రిపోర్ట్లు వచ్చినప్పుడు నువ్వు లండన్ వెళ్ళటానికి కోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకున్నావు? 25 రోజులు కడప ఎందుకు వెళ్ళావు? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకు ఈ నాటకాలు ఆడావు? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. అవును. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇదంతా మానవ తప్పిదం వల్ల వచ్చినటువంటి వరదలు అంట, మానవులు తయారు చేసిన వరదలు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటున్నాడు ఆయన. మ్యాన్ మేడ్ ఫ్లడ్, అదంతా చంద్రబాబు నాయుడు గారే చేశారంట. దానికి ఏమంటారు అసలు? ఇట్స్ ఎ వెరీ లెంథీ క్వశ్చన్ అంట. ఓకే, అసలు ఏం చేశారు, ఎవరు చేసిన తప్పుకి ఇప్పుడు బాధపడుతున్నారు అంటే, తెలంగాణలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఉండి 5 సంవత్సరాలు ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి అక్కడ భూ కబ్జాలు చేయటం కానీ ఏదైనా చేయటం కానీ ఏ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవటం కానీ, ప్రతి సంవత్సరం కూడా ఏపీలో వర్షాలు పడటం, ఆ నీళ్లు మొత్తం సముద్రానికి వదిలేయటం, దాదాపు దగ్గరగా విజయవాడకి 12 లక్షల క్యూసెకండ్ల నీరు వచ్చాయి, అన్నీ కూడా దాదాపు సముద్రానికి వదులుతున్నారు. అది ఎవరు చేసిన తప్పు? అధికారులు చేసిన తప్పులే. ఎవరు అధికారంలో ఉన్నారు? గత 5 ఏళ్ళుగా ఏపీలో ఎవరు ఉన్నారు? గత 10 ఏళ్ళుగా తెలంగాణలో ఎవరు ఉన్నారు? ఓకే, మీరు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేకుండా ఈరోజు బుడమేరు వల్ల నష్టపోయింది. బుడమేరు గేట్లు ఎత్తడం వల్ల నష్టపోయారంట. ఆ గేట్లు ఎత్తేసి చంద్రబాబు నాయుడు గారంట, బుడమేరు గేట్లు ఎత్తేసి సిటీలోకి వరద రావడానికి ఆయన ప్రయత్నం చేశారంట. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తేసి ఇటు పంపించారంట వరదని. నాకు వెంకటేష్ మహేష్ బాబు సినిమాలో పూలకొండ ఎందుకు దాన్నావు అనే డైలాగ్ గుర్తొచ్చింది. ఎందుకండి? ఎందుకు అంటే లేని గేట్లు, అసలు బుడమేరుకి గేట్లు లేవు అన్న సంగతి ఈయన ముఖ్యమంత్రి లేకపోతే ఇరిగేషన్ మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఏమన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లస్కర్గా అయినా తెలిసిద్ది నిజంగా బుడమేరు దానికి గేట్. అది ఒక కాలం కదండి అసలు, అది ఒక కాలం నాకు కాదు, మీరు చెప్పాల్సింది. కాలం గేట్లు ఉంటాయి ఎక్కడన్నా? ఏం మరి, మరి ఆయనకు తెలుస్తాయి కదా. మనం సాధారణంగా డ్యాములు ప్రాజెక్టులు వీటికి సంబంధించి చూస్తాం, మనం గేట్లు ఎత్తడం వరద ప్రవాహం వచ్చినప్పుడు దానికి చూస్తుంటాం. అదొక భారీ కాలం అది, ఏదైతే ఏలూరు ఇక్కడ బుడమేరు ఉండేటువంటి కాలం అది. ఆ కాలంలో వర్షాలు ఎక్కువ పడడంతో కాలం కొంచెం పొంగి ప్రవహించేసి అది మరి కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కి నిజంగా వాటర్ కింద కొదిలినట్లయితే ఆ రోజు 40 కుటుంబాలకు సంబంధించి ఎంతో మంది చనిపోయేవాళ్ళు కాదు కదా. మరి అప్పుడు ఏం చేశారు జగన్ రెడ్డి? అప్పుడు అన్నమయ్య డ్యామ్ కి గేట్లు లేవా? అప్పుడు ఏం చేశాడు ఆయన? మరి గేట్లు ఉన్నాయా లేవా అది చెప్పండి. ఉన్నాయిగా, అన్నమయ్య డ్యామ్ కి గేట్లు ఉన్నాయిగా. మరి అప్పుడు ఎందుకు గేట్లు వేస్తలా? ఇసుక కోసం ఎంతమంది చచ్చిపోయిన ఎన్ని రోజుల తర్వాత వెళ్ళావు నువ్వు? వెళ్ళాడు అసలు, వెళ్ళాడా? వెళ్ళాడు వెళ్ళలేదు అది తర్వాత సంగతి.
పంది కుక్కలాగా 3,62,00,000 చిల్లర ఎగ్ పఫ్లు తిన్నావు, కనీసం 1 రూపాయి అన్నా ఇచ్చావా? 1 కోటి రూపాయలు ఇచ్చాడండి. 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఎవరి అకౌంట్లో వేసాడు? ఇంకా ఆ 1 కోటి రూపాయలు కూడా ఎట్లా చేయాలి, ఏ విధంగా పంచిపెట్టాలని వాళ్ళ పార్టీ నేతలతో నిర్ణయించి చదువుతారన్నాడంట ఆయన. ఇంకా ఇలా పార్టీ నేతలతో సమావేశం చేసి ఇస్తానన్నాడంట. అసలు ఆయన డబ్బులు ఆయన ఇవ్వడానికి పార్టీ నేతలతో సమావేశం ఈ పత్యాపరం అంటే ఏంటంటారు అసలు? అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేసి ఆ 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాడేమో. ఈయన 1 కోటి రూపాయలు ఇద్దామని కాదు, వాళ్ళందరిని కూర్చోబెట్టి మాట్లాడి తలా ఒకళ్ళ దగ్గర ఎంత వినాయక చవితి అందలాగా. అది కాదండి, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లిక్కర్ స్కామ్ అయింది, ఆ పెద్దిరెడ్డి భూములు స్కామ్ అయింది, అసలుకి ఈయన తిన్న కేవలం ఎగ్ పఫ్ఫులు లిస్ట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ డబ్బులు పెట్టిన 3,62,00,000 కదండి ఒక ఎలక, 1,34,00,000. మరి ఆ విధంగా ఆ డబ్బులు పెట్టినా కూడా తీసుకుంటారు కదా. ఆయన ప్రోటోకాల్ ఖర్చు అయింది, సెక్యూరిటీ ఖర్చు 1,000,000 ఆ విధంగా చేసుకున్నాడే, 1 కోటి అసలు ఆయన అంటే అసలుకి జనాలు అంటున్నారు అసలుకి నువ్వు రాకపోతే మాకు అదే 10 కోట్లు అంటున్నారు వాళ్ళు అయితే. బాబు నువ్వు రాకుండు మాకు దాని మించినటువంటి సహాయం ఇంకేది లేదు అంటున్నారు వాళ్ళు. శవాలు ఎక్కడన్నా అక్కడక్కడ కనిపిస్తున్నాడు, శవాలు ఏమన్నా దొరుకుతాయేమన్నా. అదే ప్రాణం పోకుండా అడ్డంగా నిలబడి కాపాడే నాయకుడు ఒకళ్ళంట చంద్రబాబు నాయుడు గారు అంట ఆయన. అవును, ఎక్కడ శవం దొరికిద్దో శవరాజకీయం చేయడానికి వచ్చే శవరాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంట, ప్రజలు అంటా ఉంటున్నారు. అందరికి తెలిసిన విషయమే ఈరోజు. చెప్పాలా వరదల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మీరేమంటారు? ఇంకా చెప్పేది ఏం లేదండి. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా దండగానని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఈ టైంలో కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదేంటండి వాలంటరీగా? మరి విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ ఏమైపోయారు, నాయకులు ఒక్కరు కూడా రాడేంటి? జగన్ వస్తే జగన్ పక్కన తిరుగుతున్నారు ఇంకోళ్ళు, అది తిరుగుతున్నారని చెప్పడం కూడా తప్పే. జగన్ వచ్చిండు ఫోటో స్టిల్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన, ఆయన పక్కన వీళ్ళందరూ కనపడ్డరు. మరి ఒక్కళ్ళు కూడా ఏ ప్రాంతంలో అయినా పర్యటించినట్టు ఒక ఫోటో అయినా రాలేదు, మరి ఏందంటారు? మరి ఈ విజయవాడ వీళ్ళ బ్యాచ్ దేవినేని అవినాష్ యూత్ లీడర్ గా మరి ఆయన, మరి ఇన్ఛార్జ్ ఈస్ట్ ఇన్ఛార్జ్, మరి ఏమైపోయాడు ఇప్పుడు? మరి ఇప్పుడు కనపట్టలేదు ఎందుకని? విజయ అంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారనా లేకపోతే ఎందుకు ఆయనకి కూడా ఎత్తరాదా, ఆయనకు కూడా ఎత్తరాదా లేకపోతే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారనా? అరెస్ట్ చేస్తారని నోటీసులు ఇచ్చారు కదా, అరెస్ట్ చేస్తారు. ఏమంటారు మీరు విజయవాడ వైసీపీ నాయకుల గురించి మీరేమంటారు? ప్రతిపక్ష హోదా కూడా మాకీయలేదు కదా, మాకేం పని ఇక ప్రజల గురించి అని వాళ్ళు అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? పోనీ మీరేం చెప్పాలనుకుంటారు వాళ్ళని చెప్పండి, పరి మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి మీరు చెప్పండి. ఏముంది ఇంకా వాళ్ళు వచ్చినా కూడా కేవలం అధికార పార్టీ ఎంత మంచి చేసినా గానీ తినటానికి టిఫిను మా భోజనాలు అన్నీ ఇచ్చినా కానీ ఎక్కడా ఇవ్వట్లేదు, ఎక్కడా ఏమీ జరగట్లేదు. ఇలాంటి మాటలు వినే కన్నా వాళ్ళ గురించి మాట్లాడకుండా మన బాబు గారు చేసే దాని గురించి ఇంకా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళు కానీ ఏమైతే ఇంకా బెజవాడ కనకదుర్గమ్మని మొక్కుకుంటున్నాము, ఓకే తొందరగా శాంతించమ్మా అని. కృష్ణానదికి పరామర్శ ఇచ్చారంట జగన్ రెడ్డి, కృష్ణానదిని పరామర్శ ఇచ్చారంట ఆయన, పరామర్శ ఇచ్చారు నదిని. ఏందో చెప్తా ఉంటాడు ఇక, నాన్నగారి ఆత్మతో మాట్లాడాను, ఏం కాదు ఇబ్బంది ఏం లేదు, ఓకే అట్లా మాట్లాడుతూ ఉంటాడు. చూద్దాం జగన్ రెడ్డి మార్పు ఇప్పటికైనా రావాలండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంత అహర్నిశలు కష్టపడుతూ ఉందో దానికి సాధ్యం త్వరగా ఫలితం తగ్గాలని, వరదలన్నీ వీలైనంత త్వరగా తగ్గుముఖం పట్టేసి. అసలు బుడమేరు అనేది ఎక్కడి నుంచి ఏ జిల్లా నుంచి వచ్చింది? మన విజయవాడకు చెందిన వాళ్ళు ఒక మేడ రూపంలో పంపించారు. అసలు ఏంటి బుడమేరు అంటే దాని గురించి కొద్దిగా నేను చెప్పాలి కదా ప్రజలందరికీ. విజయవాడ మునిగిపోయింది అని ఎగతాళి చేసేవాళ్ళు ఓపిగ్గా మొత్తం చదువుకోండి. ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులో కొండ ప్రాంతంలో పుట్టిన బుడమేరు ఏ కొండూరు మైలవరం జి కొండూరు మండలం గుండా విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ప్రవహిస్తుంది. బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతులవాగు జి కొండూరు మండల గంగినేని నుండి పులివాగు మునగపాడు నుండి భీంబాగు సిహెచ్ మాధవరం నుండి
లోయ వాగు గడ్డమనుగు లోయ ప్రాంతం నుండి దొర్లింతల వాగు ఉపవాగులుగా ఉన్నాయి. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు వంకలు అక్రమాలకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరొకసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20 ఏళ్ళు విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, మేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయటమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ముఖ్యంగా 2019 నుండి జగన్ పాలనలో వైకాపా నాయకుల కబ్జాకి బలైంది బుడమేరు. అసలు బుడమేరుతో విజయవాడ మునకకు ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళ అయ్యగారు. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణా నది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడ పుట్టి ముంచింది. 2005 సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతమైంది. విజయవాడ 3 వంతుల ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుండి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తుంది. ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా 11,000 క్యూసెకండ్ల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70,000 క్యూసెకండ్లకు చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్ కూడా 70 దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలో తమిళేరు, ఎర్రకాలువలతో పాటు కృష్ణాలో బుడమేరుకు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా అక్రమాలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతుంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170 కిలోమీటర్ల పైగా దూరం ప్రయాణించి కొల్లేరుకు చేరుతుంది. విచిత్రం ఏమిటంటే పగలు కూడా పరదాలతో తిరిగినోడు భజన బృందం గాళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీ 70 సంవత్సరాల నవ యువకుడు ప్రజల్లో తిరుగుతుంటే వెటకారం చేయటం చాలా బాధాకరం. ఓకే, అది పరిస్థితి. సో ఈ బుడమేరు గురించి అసలు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి తెలియకుండా గడిచిన 5 సంవత్సరాలు పాలన ఎలా చేశాడు అంటాడు ఆయన? బటన్లు నొక్కుకుంటా ఇంట్లో కూర్చొని ఈ అసలు ఏమి తెలుసు చెప్పండి. ఎలకాన్ని పట్టుకోవడానికి 1,34,00,000, ఎగ్ పఫ్లు తినడానికి 3,62,00,000, నిమ్మకాయ నీళ్ళు తాగడానికి 28,00,000, పైగా ఇతని జీతం 1 రూపాయి, ఇతనేమో 1 కోటి ఇస్తాను అంటాడు వరద బాధితులకి. మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడి డిస్కషన్ చేసి ఇద్దామా వద్దా అని ఆలోచిస్తాడు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అని చెప్పి ప్రజలు నిర్ణయించిన మాట వాస్తవం. ఖచ్చితంగా చూద్దామండి జగన్మోహన్ రెడ్డికి మరొకసారి. ఇప్పుడు కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.